వెల్కమ్ టు సినీ టాకీస్ సురేఖవాణి వాణి మంచి మంచి పాత్రలు చేసింది ఒక అక్కగా తల్లిగా చెల్లిగా చేస్తూ తన అందంతో అభినయంతో అందరికీ దగ్గరైంది తనకంటూ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని సొంతం చేసుకుంది ఈ మధ్య కరోనా టైంలో సినిమా షూటింగ్స్ లేక సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా కనిపిస్తూ తన ఫ్యాన్స్ని మెప్పిస్తున్నారు అలాగే నటి సురేఖవాణి వాణి తన కూతురు సుప్రీత ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు సురేఖవాణి కూతురు సుప్రీత నెటిజన్స్కి పరిచయం అక్కర్లేని పేరు తల్లితో పాటు సోషల్ మీడియా పోస్ట్ కామెంట్స్తో ఈమె ఫేమ్ తెచ్చుకున్నారు సురేఖ సుప్రీత కూతురు అయినప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు పొట్టి బట్టల్లో ఫోటోషూట్స్ చేయడం డాన్స్ వీడియోలు కలిసి చేయడం వీరిద్దరికీ సరదా సోషల్ మీడియాలో సుప్రీత అలానే ఫేమస్ అయ్యారు ఇక టూర్స్ వెకేషన్స్కి కూడా ఇద్దరు కలిసి వెళ్తుంటారు ఆ మధ్య సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు రావడం జరిగింది లెక్కకు మించిన వరుస వార్తల నేపథ్యంలో సురేఖ స్వయంగా వివరణ ఇచ్చారు నాకు రెండో వివాహం చేసుకునే ఆలోచన లేదని వివరించారు ఈ విషయంలో సుప్రీత అగ్గి మీద గుగ్గిలమయ్యారు నిరాధారమైన రాతులు ఎలా రాస్తారంటూ మీడియాపై ఫైర్ అయ్యారు జరిగింది రాయండి ఊహించుకుని వార్తలు రాయొద్దని మీ ఆదాయం కోసం ఇతరుల గౌరవాన్ని కించపరచవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు మరోవైపు సుప్రీత త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందంటూ వార్తలు వస్తున్నాయి సుప్రీత సైతం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది తాజాగా లైవ్ చాట్లో పాల్గొన్న సుప్రీత ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు ముఖ్యంగా పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీత ఎలాంటి అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటారని ఓ నెటిజన్ అడగ్గా అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండే వ్యక్తి తనకు నచ్చుతారని అలాగే తన అల్లరి పిచ్చిని భరించేవాడే తన భర్త అంటూ సూటిగా సమాధానం చెప్పింది ఇక తాను మూడు నాలుగేళ్లలో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం విశేషం హీరోని అంబిషన్ కలిగిన అమ్మాయిలు పెళ్ళంటే ససేమిరా అంటారు సుప్రీత మాత్రం చాలా తక్కువ కాలంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం అందరిలో అనుమానాలకు తావిస్తోంది లవ్లో ఉందేమో అని కొందరు నెటిజన్స్ అనుకుంటున్నారు లో ఉన్న సుప్రీత హీరోయిన్కి ఏ మాత్రం తగ్గని గ్లామర్ కలిగి ఉన్నారు వెండి తెరపై సుప్రీత సక్సెస్ అయ్యే ఛాన్స్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి